హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటండి, బీజేపీ మేనిఫెస్టోని రిలీజ్ చేసిందండి. ఏ రోజు అంటే ఈరోజే మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఏంటంటే ఒక మహనీయుడు పుట్టినరోజు అంతే కదండి, అంబేద్కర్ గారు పుట్టినటువంటి రోజున మేనిఫెస్టోని రిలీజ్ చేయడం ఒక చారిత్రాత్మకమైన సంఘటనగా వాళ్ళు చూసుకుంటున్నారు. అలాగే గొప్ప విషయమైన అడిగితే కనుక, అలాగే ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం కూడా మామూలుగా రిలీజ్ చేయలేదండి. ఆ మేనిఫెస్టోని తయారు చేయడానికి కూడా ఒక కొన్ని ప్రణాళికలు అయితే వాళ్ళు తీసుకున్నారు. ఏంటంటే కనుక, 15 లక్షల మంది జనాభాలో నుంచి వచ్చినటువంటి ఆలోచనలు, వాళ్ళు చెప్పినటువంటి సూచనలు, వాళ్ళు చెప్పినటువంటి సలహాలు తీసుకుని ఈ మేనిఫెస్టోని రూపొందించారంట వాళ్ళు. సో ఏంటనేది మనం చెప్పుకునే ముందు మర్చిపోద్దు లైక్ చేయండి వీడియోని, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. 2047 నాటికి వికసిత్ భారత్ ఏదైతే ఉందో, 2047 సంవత్సరం నాటికి వికసిత్ భారత్ కావాలనేది తమ లక్ష్యంగా పెట్టుకుని ఏంటి బీజేపీ సంకల్ప పత్ర పేరిత మేనిఫెస్టోని రూపొందించడం జరిగింది. సో మోదీ గ్యారంటీ, ఏమీ అవసరం లేదండి, ఇండియాకి మోదీనే గ్యారంటీ అనే ఒక థీమ్తో రావడం జరుగుతుందండి. కాబట్టి ఆ థీమ్తో ఈ మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎవరెవరంటే కనుక, ఎవరైతే నరేంద్ర మోదీ గారు ఉన్నారో, అలాగే అమిత్ షా గారు, నడ్డా గారు, ఇంకా చాలామంది మధ్య ఈ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. దేశాభివృద్ధి, సంక్షేమం, యువత, రైతులు, పేదలకు ప్రాధాన్యత ఇచ్చారండి. కాబట్టి అంతేకాదు, 2047కు సంబంధించి విజన్ డాక్యుమెంట్గా ఈ మేనిఫెస్టోని మేము తీసుకుంటున్నాం అనైతే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది ఎక్కువగా అంటే లోక్సభ రానున్న లోక్సభ ఎన్నికలను ఉద్దేశించి ఈ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు అనేది చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు చేసినటువంటి పనులు ఏదైతే, ఎన్ని లక్షల ఇళ్ళు అయితే ఇచ్చారో, అలాగే ఎన్ని లక్షల గ్యాస్ కళ్యాణ్లు అయితే ఇచ్చారో, కాబట్టి ఇవన్నింటిని కలిపి వాళ్ళు చెప్పడం జరిగింది మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు. అంతేకాదు, విశ్వబంధు, సురక్షిత భారత్, సుస్థిర భారత్, సమృద్ధ భారత్, సాంస్కృతిక వికాసం, అలాగే క్రీడా వికాసం, ఈజ్ ఆఫ్ లివింగ్, స్వచ్ఛ భారత్, స్వపరిపాలన, సంతులిత అభివృద్ధి, ఇలాగ కొన్ని మరికొన్నితో కలిపి ఒక మేనిఫెస్టోని అయితే రూపొందించడం జరిగింది. కాబట్టి ఏదేమైనా సరే, 2047 నాటికి ఏంటి వికసిత్ భారత్గా మన భారతదేశం అవతరించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ మేనిఫెస్టో రూపొందించాం, ఈ మేనిఫెస్టో రూపొందించాం అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. చూద్దాం నిజంగా ఏం జరుగుతుంది ఏంటి అనేది. అలాగే వీళ్ళ టార్గెట్ వీళ్ళు ఏం తెలుసు కదండి, మ్యాక్సిమం మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ రావాలనేది వాళ్ళ అభిప్రాయం. చూద్దాం ఏం జరుగుతుందని చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.